When was your first time that ఫస్ట్ you met Pawan sir? అది ఒక సెట్లో కలిశానండి. ఆయన చాలా అభినందించారు. అది వెన్ టైమ్ కమ్స్ డెఫినెట్లీ ఐల్ షేర్ ఇట్స్ పర్సనల్లే. చాలా ఆయన మనస్ఫూర్తిగా మాట్లాడారు ఆ రోజు. మీరు చాలా బాగా చేస్తున్నారు అని అంటాం. అంటే మాట్లాడడానికి కూడా అంత టైం లేదండి. అక్కడ ఆయన వేరే హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నారు. నన్ను చూడగానే నేను ఆయన విష్ చేశాను. విష్ చేసిన తర్వాత చాలా బాగా చేస్తున్నారు మీరు అని అన్నారు. థ్యాంక్ యూ సార్ అని అన్నాను. తర్వాత ఏంటంటే చాలా సందర్భాల్లో నేను చెప్పిన విషయం ఏంటంటే నేను ఇంటికి వెళ్ళి ఏడ్చాను. అయ్యో ఎందుకు నేను ఎంత అభిమానించే నా మనిషి దేవుడు నా దగ్గర ఉన్నా కూడా నేను వెళ్ళి కనీసం కాళ్ళ మీద బ్లెస్సింగ్స్ తీసుకోలేదేంటి, ఎవరు ఉన్నా సరే వెళ్ళి హగ్ చేసేసుకోవచ్చు కదా, ఏం చేస్తున్నావు నువ్వు అని నాకు తెలియకుండా ఏడుస్తూ ఉన్నాను పడుకొని. అసలు ఆయన్ని కలవడానికి ఎన్ని అనుకునే ఉన్నాం, ఏదో రకంగా సినిమా షూటింగ్ జరుగుతున్న ఆడికి వెళ్ళిపోదాం, పోనీ ఎవరిని కోఆర్డినేటర్స్ని కలిసి జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళిపోతే చూడొచ్చు కదా దగ్గర నుంచి, అట్లా అనుకునే సందర్భంలో ఆయన దగ్గర ఉన్నారు ఎట్లాగా, ఎవరు లేరు, కాళ్ళ మీద పడలేదు, కనీసం వెళ్ళి హగ్ చేసుకొని ఏడ్ చేయాలన్నంత ఉంది, చేయలేకపోతున్నా, కట్టేస్తున్నాను నన్ను ఏదో లేదు, డిగ్నిఫైడ్గా ఉండాలి, ఆ పేరుకు ఒక బ్రాండ్ ఉంది, ఒక స్పెషాలిటీ ఉంది, జూనియర్ పవన్ కళ్యాణ్ నేను పెట్టుకున్నావు కదా, ఆ తగ్గట్టుగానే ఉండాలి, ఆయన ముందు కూడా నువ్వు చిల్లరగా ఉండొద్దు అని లోపల గద్దిస్తూ ఉంది. ఆ రోజు ఆగిపోయి కానీ ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉన్నా. అలా జరిగింది. అప్పుడు ఆ మాట అన్నారు ఆయన, చాలా బాగా చేస్తున్నారు మీరు అని. అంటే అది చాలు కదా, గుర్తుపెట్టుకోవడం, మనిషిని గమనించడం, చూడడం చూడడం అండి. వాళ్ళకి అంత అవసరం లేదు. ఎక్స్వైజెడ్ ఎవరో చేస్తున్నారంటే ఫోన్లే చేస్తే చేయనివ్వండి, వాళ్ళు బ్రతుకుతున్నారు అనుకుంటారు కదా, వాళ్ళకి కదా. అంటే ఆయనలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ ఏంటంటే సూక్ష్మంగా పరిశీలించడం, మనుషులనైనా దేన్నైనా అట్లాగా అభినందించడం, ఇవన్నీ కూడా అందరికీ రావుతున్నాయి కదండి. యూజువల్గా అయితే అలాంటి ఇలా చేస్తున్నారంటే దగ్గరకు కూడా రానివ్వరు. ఒక రకమైన కళ్యాణ్ సార్తో కాకుండా ఫ్యామిలీతో వాళ్ళ ఈవెంట్స్ అప్పుడు ఎప్పుడైనా మీరు కలుస్తూనే ఉంటారు, విష్ చేస్తూనే ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా ఉంటారు? నేను అంటే అన్ని అకేషన్స్కి వెళ్ళలేదండి, టు బి ఆనెస్ట్. సో మా మధ్యన ఒకసారి వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు అల్లు అరవింద్ గారు మేము కలుసుకున్నాం, దిల్ రాజు గారు ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చారు. అల్లు అరవింద్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఏమనుకున్నారు సడన్గా నన్ను చూసి అనుకున్నాక నేను ఈ టాటూ చూపించి అన్నాక ఆయన అప్పుడు నాతో పాటు ఇంకో వ్యక్తి చెప్పారు, ఆయన జూనియర్ పవన్ కళ్యాణ్ గారు అండి, చాలా ఇష్టం అని. అంటే ఆయన కూడా ఇద్దరు హక్ చేసుకొని ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అట్లా ఇంకొకసారి రిపబ్లిక్ డేకి బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాను చిరంజీవి గారు వచ్చినప్పుడు, అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. అట్లంటే ఎక్కడికి వెళ్ళిన ఏదైనా స్పెషల్ షోస్ జరిగిన, ప్రీలీజ్ జరిగిన మెగా ఫ్యామిలీలో డెఫినెట్గా వెళ్తాను. మీ డైలాగ్ ఉంటుంది, మిస్ కానండి. అది జనసేనకి సంబంధించి కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్క రివ్యూస్ ఆఫ్ కోర్స్ ఏ రివ్యూ వచ్చినా పవన్ కళ్యాణ్ సినిమా, పవన్ కళ్యాణ్ సార్ సినిమా వచ్చిన రివ్యూస్ కోసం అన్ని వీల్ వాచ్ ఎవ్రీథింగ్ అండి. అట్లాగా అంటే ఐ ఫీల్ ఇట్ మై ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. వెళ్ళాలి, పిలిచినా పిలవకపోయినా వెళ్ళాలి, మనం అటెండ్ అవ్వాలి, ఫ్యామిలీ అకేషన్ కదా అన్నట్టుగా ఫీల్ అయ్యేవాడిని. అండ్ వన్స్ ఇన్